గుడ్ మార్నింగ్ ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ శుభములు. రాత్రంతా సుఖనిద్ర ప్రభు ఇచ్చి ఉదయం ఆరోగ్యంగా మన లేపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మలాఖీ గ్రంథం 3:6 ధ్యానించుకుందాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈ మాటలో దేవుడు తన యొక్క స్వరూపము గురించి చెప్తున్నాడు. ఆయన మార్పు లేనివాడు. ఎన్ని వేల సంవత్సరాల క్రితానికి వెనక్కి వెళ్ళినా, ఎన్ని వేల సంవత్సరాలకు ముందు వెళ్ళిన ముందు వచ్చినా ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన తన యొక్క ప్రేమ విషయంలో, తన శక్తి విషయంలో, తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుట విషయంలో ఆయనలో ఏ మాత్రము కూడా చేంజ్ లేకుండా, మార్పు లేకుండా ఆయన యథార్థముగా తన నమ్మకంగా ఉండే దేవుడని ఇశ్రాయేలీలకు దేవుడు తెలియచేస్తున్నాడు. దాని వలన వచ్చే లాభం ఏంటంటే, ఇంకా మీరు లయము కాకుండా ఉన్నారు, మీరు ఇంకా మీరు ఎంతగా మారిపోయినా నేను మాత్రం మారకుండా అలాగే ఉన్నాను, మీ పితరులకు నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లో నా మాటను అలాగే ఏ మాత్రము మార్పు లేకుండా నిలబెట్టుకుంటున్నాను. మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎంత యథార్థంగా నా పట్ల జీవించి అనేకమైన నా వాగ్దానాలు వారికిని వారి పిల్లలకును పొందులాగున యథార్థంగా జీవించి నా ద్వారా ఆశీర్వాదాలను, దీవెనలను, వాగ్దానాలు పొంది ఉన్నారో, ఆ వాగ్దానాలు నేను నిలబెట్టుట విషయంలో ఏమాత్రము నా మనసును మార్చుకోలేదు, అలాగే నిలబెడుతున్నాను. దానికి అర్థం ఏంటంటే, మీరు నమ్మదగని వారైనను నేను మీ పట్ల నమ్మదగిన దేవుడిగా ఉన్నా, ఫెయిత్ఫుల్ గాడ్గా ఉన్నా, అందుకునే ఇంకా మీరు బ్రతికున్నారు అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాటను మన నిజ జీవితంలో కూడా తీసుకుందాం. దేవుడు మార్పు లేనివాడు. 2, ఆయన వాగ్దానములు, ఆయన చేయు కార్యములు మార్పు లేనివి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:8 యేసుక్రీస్తుని గురించి చెప్తున్న మాట, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. యేసు ప్రభు ఎప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన సత్యంలో మార్పు లేదు, ఆయన ప్రేమ కనికరంలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు. ఓకే, ఆయనలో మార్పు లేకపోతే మనకేంటండి బెనిఫిట్? అంటే ఆయన చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి, ఆయన చేసే కార్యాలు కూడా అంత స్థిరంగా ఉంటాయి అనేది దాని యొక్క ఉద్దేశం. అందుకనే ఆ దేవుని ద్వారా మనం పొందే ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన ఎంత శ్రేష్టమైనదట. చదువుదామా యాకోబు గ్రంథం 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయనను లేదు. దేవునిలో ఏమి లేదట? చంచలత్వం లేదట. అంటే కొందరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటారు, పరిస్థితులను బట్టి ఒకలా ఉంటారు, కానీ దేవుడు, ఆయనలో మార్పు లేని దేవుడు, ఆయనలో గమనాగమం వలన కలుగు ఛాయనను లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో గడియారం లేని సమయంలో ఒక గడియార స్తంభం ఉండేది, ఆ గడియార స్తంభం యొక్క నీడను బట్టే సమయం చూసేవారు. సూర్యుడు ఉదయం తూర్పు నుంటే సాయంకాలానికి వెస్ట్కి వెళ్ళిపోతారు పడమరకి. ఆ యొక్క మూమెంట్ ద్వారా ఇక్కడ నీడలో ఏంటండి డిఫరెన్స్ ఛాయ ఉంటుంది. అలా గమనాగమం వల్ల కలుగు ఛాయ ఏ విధంగా అయితే సూర్యుని మూమెంట్ బట్టి మనకు ఉంటుందో, దేవుడు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు ముందుకు వచ్చినా ఆయన కార్యాలు ఏవైనప్పటికీ కూడా మార్పు లేని దేవుడు. ఆయన నుండి పొందుకునే వరము కూడా, ఆయన నుండి పొందుకునే ప్రతి ఒక్క ఈవి కూడా అటువంటిదే, సంపూర్ణమైనది. ప్రియులారా, అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తులో నిన్న నేడు రేపు మార్పు లేని దేవుడు. అయితే
మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన బాధలను బట్టి, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి మనలో ఏమని ఫీలింగ్ వస్తుందంటే, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, దేవుడు నా మీద కటాక్షం చూపించట్లేదా, దేవుడు మారిపోయాడా, ఆయన మనసును ఆయన మార్చేసుకున్నాడా, ఇటువంటి ఆలోచనలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. భక్తుడైనటువంటి ఆసాపుకి కూడా ఇటువంటి ఆలోచనే వచ్చింది. ఏంటంటే ఆలోచన, ఏంటి దేవుడు నేను ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాతో ఏం మాట్లాడలేదు, దేవుడు నా మీద దయ చూపట్లేదేటి. చదువుదామా 77వ కీర్తన 10వ వచనం. అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందినంతకు నాకు కలిగిన శ్రమయే కారణము. దేవుని యొక్క శక్తి మారిపోయింది అని అనటానికి నాకు కలిగిన శ్రమయే కారణము. ఆ తర్వాత మరలా ఆయన రియలైజ్ అయ్యాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. దేవుని శక్తిలో కానీ దేవుని ప్రేమలో కానీ ఎప్పుడు మార్పు లేదు. మనమే మన అపరాధముల వలన, మన దోషముల వలన, విశ్వాసములో లోపము కలుగుట వలన, అవిశ్వాసానికి దిగజారుట వలన దేవుడు మారిపోయాడేమో, ఆయన శక్తి మారిపోయిందేమో అని అనుకుంటాం. కాబట్టి దేవుడు మార్పు లేనివాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన కార్యాలు అంత స్థిరమైనవి. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లో, భూమి ఆకాశాలు గతించకపోయినా ఆయన మాట నిలబెట్టుకున్నట్లో వెనుకడుగు వేసే దేవుడు కాదు. కాబట్టి అంత స్థిరమైన దేవుడిని కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసం ఆయన పట్ల కూడా అంతే స్థిరంగా ఉండాలి. అయితే కష్టాలు రావని కాదు, బాధలు రావని కాదు, నష్టాలు రావని కాదు, వచ్చినప్పటికీ నా ప్రభు ఉన్నాడు అనే విశ్వాసముతో మనం నిలిచినట్లయితే, ఒక మార్గం నుంచి వచ్చిన కష్టాలు 7 మార్గములో మన ఎదురుండి పోవులాగున దేవుడు మనకి ఆయన కృపగల కార్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనము పరీక్షింపబడులాగున, మనము విశ్వాసంలో బలపడులాగున కొన్ని శోధనలు దేవుడు ఎలా చేస్తాడో, అటువంటి సమయంలోనే మన విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకుని, ప్రార్థనలు ఎక్కువ గడిపి, ఆయన కృపను పొందుకుని ఆ యొక్క ప్రతి శోధనను మనం జయించాలా. జయించే శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తినే ఆయన మనకి ఇస్తున్నాడు, ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మన విశ్వాసము ఆయన యందు స్థిరంగా ఉన్నంత కాలము మనం ఏ దుర్వార్తకు భయపడకూడదు. ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్ళి ప్రతి దుర్వార్తను కూడా శుభవార్తగా మార్చగల సమర్థుడైన యేసయ్య మనకున్నాడు. ఆయనను కలిగి ఉండి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలను, మన కుటుంబాన్ని, మన ప్రజలను, మన ఇంటిల్లిపాది సమస్తాన్ని సంరక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నీకే ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృప, నీ కనికరము మాపై చూపండి. నీవు మార్పు లేని దేవుడవు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ ప్రేమలో కానీ, నీ కార్యాల్లో కానీ, నీ శక్తిలో కానీ మార్పు లేదు. అబ్రహాము, మోషే కాలంలో ఎటువంటి బలమైన కార్యాలు చేసావో, ఇప్పుడు అదే కార్యాలు చేసే సర్వశక్తిమంతుడు అయిన దేవుడు. అయ్యా, మేమే బలహీనము, మార్పు చెందుతున్న వారు, మా విశ్వాసములు మేము స్థిరలై ఉండులాగున సహాయం చేయండి. ఏ విధమైనటువంటి అపాయానికి, కష్టానికి, నష్టానికి కంగారు పడకుండా విశ్వాసముతో ప్రార్థనలు గడిపి నీ దయను, నీ కృపను పొందుకునే భాగ్యమును నీవే మాకు అనుగ్రహించమని, యేసుక్రీస్తు ప్రభువారిని నేను పిలిచి ప్రతి ఒక్కరికి నీ శాశ్వతమైన శక్తినిచ్చి మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి నేడు సదాకాలము మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.